క్యాన్సర్ గురించి తెలియచేద్దాం, వారికి చేయితనిద్దాం అన్న ఆలోచనతో పుట్టిందే ఈ ఈవెంట్. దీనికి అనుబంధంగా క్రికెట్ ప్లస్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని కూడా యాడ్ చేద్దాం అనుకుని హైదరాబాద్ తల్వాస్ని కలవడం జరిగింది. హైదరాబాద్ తల్వాస్ ఫాదర్ శ్రీకాంత్ గారిని కలవడం, శ్రీకాంత్ గారితో పాటు టీసీఏ తెలుగు క్రికెట్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళని కలవడం, అందరూ యాక్టర్స్ స్టార్స్ వారి యొక్క బిజీ షెడ్యూల్ని పక్కకు పెట్టి ఈ ఇనిషియేటివ్కి స్వచ్ఛందంగా కథలు రావడం నిజంగా అభినందనీయం. వీళ్ళ రాకతో సౌత్ ఆఫ్రికా, ఇంతవరకు సౌత్ ఆఫ్రికాలో ఇటువంటి ఈవెంట్ జరగలేదు. ఇంతమంది స్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు కూడా వచ్చి అక్కడ తెలుగు ప్రజల్ని ఎంటర్టైన్ చేసింది కూడా లేదనమాట. అది ఏ రీజన్ అయినా కానీ సౌత్ ఆఫ్రికా అనగా కానీ ఒక రకమైనటువంటి డిఫరెంట్ యాంబియన్స్ కానీ డిఫరెంట్ ఇది వాళ్ళ ఉంటుంది. ఆ లొకేషన్స్ పరంగా కూడా సౌత్ ఆఫ్రికా మంచి కంట్రీ అని చెప్పేసి మా అభిప్రాయం. దాన్ని తెలియజేయడానికి అందరు యాక్టర్స్ని కూడా అందరు స్టార్స్ని కూడా పిలుచుకొచ్చి ఒకసారి సౌత్ ఆఫ్రికా అందాలని కూడా చూపించి ఫర్దర్గా అందరి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికైనా సరే అక్కడ లొకేషన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఉద్దేశంతో నా పర్సనల్ మోటివ్తో నేను ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇంతకుముందు క్రికెట్ ఈవెంట్స్ జరిపించాము. ఆ క్రికెట్ ఈవెంట్తో పాటు మన స్టార్స్ ఆడితే అది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది పబ్లిక్కి. అందుకని ఈ క్రికెట్ ఈవెంట్ని కల్చరల్ ఎక్స్చేంజ్ ఈవెంట్ కింద అక్కడ ప్రోగ్రామ్స్ని, అక్కడ డ్యాన్సులని కానీ అక్కడ కల్చరల్ సంస్కృతిని మన వాళ్ళకి పరిచయం చేయడం, మన సంస్కృతిని మన పాటల్ని అక్కడ వాళ్ళకి పరిచయం చేయడం అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అందరి మద్దతుతో ఈ కార్యక్రమాన్ని కానీ మా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేద్దామని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాం. థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, బిఫోర్ ఎనీథింగ్ దట్ ఐ స్టార్ట్, ఐ లైక్ టు థ్యాంక్ శ్రీకాంత్ అన్న, తరుణ్ భయ్య అండ్ ఆల్ ద స్టార్స్ హియర్. యూనో బికాస్ వితౌట్ దీస్ పీపుల్ వీ వుడ్ హావ్ నాట్ స్టార్టెడ్ దిస్ యూనో వాట్ ఎవర్ match that you are planning in South Africa. So first I would like to thank from bottom of my heart for all the stars who are there here. Okka sari cheppangane okate maataki Srikanth anna ippudu basically I just the background endante inta mundu kuda memu Hyderabad Talwars which is under Stars and Cricket Entertainments ane oka company madi. Stars and Cricket Entertainments is a company which involves entertainment along with the sports, you know, with for a cause. So any activity that we do, we do it with a cause and for a you know, through entertainment and sport. So alage ee bhagamlo mem first match mem andram kalisi Swachh Hyderabad lo kuda chesam last year, one and a half year back. So with the support of all the same stars was, you know, sitting here. And this time memu Ramesh garu vachi maku idea cheppangane we thought you know, anything that comes up idea edirangane memu first Srikanth garu dikki elli we exchange idea and we ask for his support. శ్రీకాంత్ అన్న ఎప్పుడైనా కానీ ఎనీ టైమ్ వెట్ వీ కాల్ హిమ్ అండ్ ఆస్ అన్న ఇట్లా సపోర్ట్ కావాలి ఇట్లా అనుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ హీల్ సే లెట్స్ డూ ఇట్ అండ్ విల్ గో అహెడ్. బట్ విత్ ఇన్ ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్, విత్ ఇన్ 15-20 డేస్ దట్ ద ఐడియా హెస్ జనరేటెడ్ ఆ జనరేషన్ ఆఫ్ ఐడియా నుంచి ఇప్పుడు దాకా 15-20 డేస్లో మేము మొత్తం వీ వుడ్ ఏబుల్ టు ప్లాన్ ద ఎంటైర్ షెడ్యూల్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. సో ఈ మ్యాచ్ మేము చేసేది సౌత్ ఆఫ్రికాలో. విఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 16th of May అండ్ టిల్ 20th of May విల్ బి దేర్. సో ఇందులో యాజ్ ఎవ్రీబడి వాజ్ మెన్షనింగ్ దిస్ యాక్టివిటీస్ దిస్ మ్యాచ్ ఇస్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్స్ట్ యునో ద వెరీ డెడ్లీ డిసీజ్ దట్ ఈస్ క్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ సిన్స్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ద తెలుగు స్టార్స్ ఫస్ట్ టైం దే ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్ టు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి సో ఇట్స్ బెటర్ వీ విల్ ఆల్సో exchange the socio-cultural vibes, so that would help us to bring in the cultural exchange also. That's how we plan. So we'd like to thank Mr. Ramesh Garu for, you know, actually getting the good idea and you know, making it happen, and with all the support of all the stars. So I'd like to thank once again for all the stars who are here, and especially thanks to Srikanth Anna and also my our team Sridhar శ్రీను. ఇక్కడ శ్రీను మెయిన్ పర్సన్. సో శ్రీను ఇస్ బేసిక్లీ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ రమేష్ గారు, అలా ఐడియా వచ్చింది. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ కిషోర్ ఆల్సో అండ్ ఆల్సో అదర్ ఫౌండర్ కో ఫౌండర్ మిస్టర్ శ్రీధర్ బండారు ఎన్ఆర్ఐ హీఈస్ నాట్ హియర్.
So everybody, with all the support of all the people, we are able to move forward, and I would also, you know, seek the same kind of cooperation and this thing throughout this journey. Thank you so much. సర్దార్ చెప్పినట్టే హైదరాబాద్ తల్వాస్ మా నలుగురు ఐదుగురు మధ్యలో పుట్టింది, కానీ దానికి ఊపిరిచ్చింది ప్రారంభించింది శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న, బికాజ్ ఐడియాస్ అనేది అందరికీ వస్తాయి, బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక సక్సెస్ చేయడం అనేది మీలాంటి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది సీజన్ వన్ అండ్ ఇలాంటి ఎన్నో సీజన్లు చేస్తామని మనసారా కోరుకుంటున్నాను. అండ్ అలాగే హైదరాబాద్ తల్వాస్ ఈజ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీకాంత్ అన్న అండ్ టీమ్ TCA, first tour to South Africa. ఇది ఫస్ట్ మాత్రమే, ఇలాంటి ఎన్నో ఉన్నాయి పైప్లైన్లో, బట్ ఐ థింక్ ఇట్స్ టూ షార్ట్ టు రివీల్ ఆల్ దట్. అండ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హిందీ వాళ్ళకి, మళ్ళీ తమిళ్ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి ఎవరికి కలిగిన ఆపర్చునిటీ మాకు ఇచ్చారు, అండ్ ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా గొప్ప మ్యాచ్ ఆడతాము అండ్ కప్పు కూడా మేమే తీసుకొస్తాము. అండ్ లైనప్ చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు అండ్ నరేష్ గారు, then Tarun Bhaiya, Nikhil, Bhupal, Prince and Samrat is not here. Thank you so much everybody for making this happen. And Sai Dharam Tej, I'm sorry, Sai Dharam Tej thanu kuda ostunnaru, but he is shooting abatti ee roju press meet ki raaliyartanu, but thoralo next jersey launch eppudaithe untado and Taman garu kuda probably next thoralo jersey launch anukuntunnamo, daniki almost the entire team will be here along with the singers. Thank you so much andi. And this is season 1 and we coming up with couple of seasons. Thank you so much, mee support eppudila undalani korukuntam Srikanth anna and Tarun Bhaiya, thank you so much. All captains. So andariki namaskaram andi. This is the first time South Africa lo match anagane Ramesh garu vachi cheppi, alage Sardar and Sridhar vachi ila match aadadam ani cheppagane nijanga idu jarugutunda leda అనేది, అంటే జరుగుతుందా లేదా అంటే అనుకుంటాం, చాలా అనుకుంటాం, కొన్ని కొన్ని జరుగుతాయి, కొన్ని కొన్ని జరగకపోవచ్చు, బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి, వాళ్ళ ప్లానింగ్ చూసి డెఫినెట్గా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే క్రికెట్ అనేది మేము దాదాపు టోటల్ ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మన ఇండస్ట్రీనే క్రికెట్ అనేది, చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళదాన్ని. అక్కడి నుంచే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది, చెన్నై వెళ్ళింది, బాంబే వెళ్ళింది, ద ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే, అది సీసీఎల్ లెవెల్కి వెళ్ళింది. మేము కూడా ఎన్నో మంచి మంచి కాజెస్ గురించి ఈ మ్యాచెస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే బిజీ లైఫ్లో మేము కూడా ఒక రిలాక్స్ కోసం, ఇది నాట్ ఓన్లీ కమర్షియల్ అండ్ ఒక మంచి కాజెస్ గురించి మేము వెళ్ళడం జరుగుతుంది. గత 2 ఇయర్స్గా టీసీఐ నుంచి కానీ ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్స్ జరగలేదు. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో మన ఏ ఇండస్ట్రీ కూడా ఇంతవరకు ఎక్కడ వెళ్ళి ఆడలేదు, మనతోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రారంభం. దానికి హైదరాబాద్ తల్వాస్ వీళ్ళు, సర్దార్ కానీ శ్రీధర్ కానీ వీళ్ళు ముందుకొచ్చి మా టీసీఐతో కలవడం, మేమందరం ఒకటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈరోజు మా ఆర్టిస్టులు అందరూ ప్రతి హీరో అడగగానే, ఎందుకంటే క్రికెట్ ఆడేవాళ్ళు కూడా కావాలి కాబట్టి అందరూ హీరోస్ ఆడేవాళ్ళనే మేము తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి జరిగే ఈ ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఈ మ్యాచ్, అలాగే అక్కడున్న ఇంతవరకు అదే చెప్పారు, ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ఏ ప్రోగ్రామ్స్ కానీ ఏ మ్యాచెస్ కానీ జరగలేదు మన సైడ్ నుంచి, ఆర్టిస్టుల సైడ్ నుంచి, బట్ వాళ్ళతో కూడా మా ర్యాప్ బాగుండాలని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము కలుసుకొని హ్యాపీగా ఉండాలని మేము అనుకుంటున్నాం. సో ఇది హ్యూజ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా, ఎందుకంటే అందరూ స్టార్స్, మేము ఎవరైతే అనుకున్నామో అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇక దీన్ని మేమందరం కలిసి ఇక ముందుకు తీసుకెళ్తాం, చాలా మ్యాచ్లు మేము ఈ మధ్యలోనే చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఆల్ ద బెస్ట్ రమేష్ గారు, ఇండో ఆఫ్రికా మీడియా, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో మనం ఆడబోతున్నాం, యాక్చువల్గా స్టార్స్ ఆడబోతున్నాం. 16th May బయలుదేరి 17th డర్బన్లో గెట్ టుగెదర్ అండ్ 18th, 19th 2 మ్యాచెస్ జోహెన్స్బర్గ్లో ఉంటాయి, ఇక దాని తర్వాత ఇంటికి వచ్చేయడం. సో వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఒక సరదా కోసం మేము వెళ్తున్నాం, ఒక మంచి కాజ్ కోసం వెళ్తున్నాం, మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో ఆఫ్రికా మీడియా రమేష్ గారికి థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యాండింగ్ దిస్ ఈవెంట్. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ అది స్థాపించి 16 ఇయర్స్ అయింది. సో 16 ఇయర్స్ నుంచి ఎన్ని మ్యాచ్లు ఆడాము, ప్రతి మ్యాచ్ ఒక్కొక్క కాజ్ కోసం ఆడాము.
చైల్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, వాటెవర్ బ్లడ్ డొనేషన్ కానివ్వండి అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి. సో ఈసారి ఒక గుడ్ కాజ్ అంటే ఏంటి, ఫస్ట్ కాజ్ ఏంటి చెప్పండి, మ్యాచ్ ఆడదాము బట్ అంటే క్యాన్సర్ అవేర్నెస్ అన్నారు. సో వీ ఫెల్ట్ ఇట్ వాజ్ రైట్ అండ్ అది సౌత్ ఆఫ్రికాలో జరగడం ఫస్ట్ టైం. మా టీసీఏ ఇండియాలో చాలా మ్యాచెస్ ఆడినాయి, అలాగే దుబాయ్లో రెండు మ్యాచ్లు ఆడాము, దెన్ మొన్నే యుఎస్లో కూడా ఆడాము. సో సౌత్ ఆఫ్రికా అంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే దగ్గర దగ్గర 10,000 మంది వరకు ఉన్నారు జోహానెస్బర్గ్లో. సో వస్తే బాగుంటున్నాను కానీ, అలాగే సర్దార్ శ్రీనివాస్ అండ్ శ్రీధర్ మాకు లాస్ట్ టైం మనం మేము వాళ్ళతో కలిసి హైదరాబాద్ తల్వార్స్తో కలిసి స్వచ్ఛ భారత్ కోసం ఆడాము, ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ అండ్ కార్పొరేటర్స్ అందరితో కలిసి ఇక్కడ అవేర్నెస్ కోసం మనం ఎల్బీ స్టేడియంలో ఆడాం. సో అప్పటి నుంచి వాళ్ళు బాగా పరిచయం. సో టీసీఏ అండ్ హైదరాబాద్ తల్వార్స్ కలిసి ఇండో ఆఫ్రికా మీడియాకి సౌత్ ఆఫ్రికాలో జోహానెస్బర్గ్లో ఆడబోతున్నాం అండ్ వెరీ హ్యాపీ. అలాగే నాట్ ఓన్లీ క్యాన్సర్ అవేర్నెస్, ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ ఈవెంట్లో కూడా ఉండబోతుంది కాబట్టి ఐ థింక్ ఇట్ బీ నైస్. సో మీ అందరికీ తెలిసినట్టు నేను, శ్రీకాంత్ గారు, నరేష్, ప్రిన్స్, భూపాల్, మేమందరం ఎప్పటి నుంచో టీసీ ఆడుతున్నాం. మాకు కొత్త మెంబర్ కూడా జాయిన్ అయ్యాడు ఇప్పుడు సునీల్, ఇట్స్ ఇస్ డెబ్యూ సీజన్. సో నిఖిల్ అందరం ఎప్పుడు అందరం ఎప్పుడు ఆడతాం. అలాగే తేజు, సాయిధరం తేజ్ కానివ్వండి, తమన్ కానీ వాళ్ళు కూడా దేర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో వాళ్ళు సాయంత్రం చేత డబ్బింగ్లో ఉన్నాడు, తమన్ రికార్డింగ్లో ఉన్నాడు, ఈ రోజు రాలేకపోయారు. సో వెరీ హ్యాపీ అండ్ అక్కడ లోకల్ లీగ్స్ ఆడే మన తెలుగు వాళ్ళు ఆడే లీగ్ క్లబ్ టీమ్ తోటి ఆడబోతున్నాం. సో హోప్ఫుల్లీ విల్ విన్ ఇట్ అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా మనం గెలిచి వద్దాం అని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు రమేష్ గారు, సర్దార్, శ్రీధర్ అండ్ శ్రీనివాస్ ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్. మీ ప్రెస్ వాళ్ళందరికి కూడా వచ్చినందుకు, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో మాకు వాళ్ళకి అందరికీ మీ సపోర్ట్ ఫస్ట్ ఉండాలి అండ్ హోప్ దిస్ ఈవెంట్ ఇస్ ఎ సక్సెస్. మేము ఏ గుడ్ కాజ్ అయితే క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేస్తున్నాము అది ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చెప్పినట్టు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము స్టార్ట్ చేసి చాలా చాలా మ్యాచెస్ ఆడాము, మంచి మంచి కాజెస్ కోసం ఆడాము. సో మా దాంట్లోకి ఫస్ట్ టైం సునీల్ గారు నేను వెల్కమ్ చేస్తున్నా. అండ్ ఈ మ్యాచ్లో విశేషం ఏంటంటే నేను సునీల్ గారు ఓపెనింగ్ ఆడుతున్నాం, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరమే. సో ఫస్ట్ ఇలాగా నాకు మనం శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు ఏంటంటే ఇలాగా సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నాం, ఇలాగా అక్కడ దాదాపు మన చాలామంది ఉన్నారు, ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, మన సినిమాలు అన్నీ బాగా రిలీజ్ అవుతున్నాయి. సో అక్కడైతే బాగుంటుంది, ప్లస్ క్యాన్సర్ అవేర్నెస్ ప్లస్ కల్చర్ ఎక్స్చేంజ్ రెండు ఉంటుంది అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము ఇక్కడి నుంచి అంటే మొన్నటిదాకా వైజాగ్ మద్రాసు చాలా ఆడాము, ఫస్ట్ టైం మేము కూడా అబ్రాడ్ వెళ్ళి ఆడుతున్నాం. అండ్ మాకు తెలిసి నాకు అంటే నా పర్సనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రెండే రెండు ఇష్టాలండి, ఒకటి సినిమా ఇంకోటి క్రికెట్. సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు అంటే ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. అండ్ ఐ విష్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండో ఆఫ్రికా మీడియా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లో నా ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాను, అది చెప్పేదే ఊరుకోవట్లేదు అన్న అందు గురించి కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. సో హైదరాబాద్ తల్వార్స్ అండ్ టీసీఏ ఇద్దరు కలిసి నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లో నేను ఓపెనర్గా దిగి బాగా ఆడటాన్ని ట్రై చేసి ఒకవేళ బుక్ అవుట్ అయిపోతే బాగా చూస్తాను మ్యాచ్ ఆడేదంతా. అండ్ నాకు తెలిసి మేమందరం యాక్చువల్లీ 20th మ్యాచ్ అయిపోయిన తర్వాత 20th అందరం వచ్చేయాలండి. నాకు తెలిసి కొంచెం వాళ్ళు ఏదైనా నా స్టైల్ ఏది నచ్చి ఒకవేళ ఆఫ్రికాలో ఏదైనా మూవీస్లో అవకాశం ఇస్తే మేబీ దీని కనెక్ట్ మీ వెరీ వెల్. ఐ థింక్ ఇక్కడ ఎవరికి ఆ క్వాలిఫికేషన్ లేదు ఫ్యాక్ట్ అయితే, మేబీ ఐ నేను మ్యాచ్ అవుతాను బాగా వాళ్ళతో. సో అంత గురించని ఫర్దర్ నా కెరీర్ కూడా గ్రాండ్గా, సో నా మార్కెట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నేను కొంచెం ఉంటారు త్రో చేయడానికి ట్రై చేస్తానండి. ఓపిక్గా విన్నందుకు మీ అందరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఇంతకుముందు తరుణ్ భాయ్ చెప్పినట్టు, శ్రీకాంత్ భాయ్ చెప్పినట్టు, దే ఆర్ టూ థింగ్స్ ఇన్ ఇండియన్ వేర్ లెక్కన అన్నిటికన్నా పవర్ఫుల్,
వన్నెస్ సినిమా, ఇంకోటి క్రికెట్. సో క్రికెట్ అండ్ సినిమాని రెండు కంబైన్ చేసి సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు టీసీఏ. ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి మనకి ఆర్గనైజేషన్ ఏదైనా పర్లేదండి, బట్ టీసీఏ లాస్ట్ 16 ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి మంచి పనులు చేస్తూనే ఉంది. చాలామందికి తెలీదు, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ బై శ్రీకాంత్ బాయ్ అండ్ తరుణ్ బాయ్. సో ఈ ఆర్గనైజేషన్ 16 ఇయర్స్ నుంచి మంచి పనులు చేస్తుంది. నేను కూడా అనంతపూర్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, చిన్న చిన్న ఊర్ల దగ్గర నుంచి యూఎస్ఏ వరకు చాలా క్రికెట్ మ్యాచెస్ ఆడడం అండ్ చాలా ఫండ్ కలెక్ట్ చేసి పీపుల్కి ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఇది కూడా రమేష్ గారు అప్రోచ్డ్ అస్. సో మా టీసీఏ మళ్ళీ వెళ్తుంది ఈసారి సౌత్ ఆఫ్రికా వెళ్తుంది, ఫ్యూచర్లో ఇంకా చాలా మ్యాచెస్ ఆడబోతున్నాం. బట్ సీరియస్లీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగు పీపుల్ అందరికీ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం. అండ్ క్రికెటే కాదు, ఇక్కడ కౌశల్య గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఐ థింక్ షీస్ గోయింగ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్. సో ఇట్స్ నాట్ జస్ట్ క్రికెట్ అండి, ఇట్స్ అ కల్చరల్ ఇంటరాక్షన్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు పీపుల్. అందుకే మనం ఇండో ఆఫ్రికన్ మీడియా అని పెట్టారు. సో ఐ జస్ట్ హోప్ దట్ పీపుల్ లైక్ ఇట్. అండ్ ఇది మీరు లైవ్ చూడొచ్చు, అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి ఆల్ అక్రాస్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్. సో డిజిటల్లో కూడా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ గైస్ వాచ్ అస్, ఎంకరేజ్ అస్, అండ్ ఇట్స్ ఫర్ గ్రేట్ కాజ్, క్యాన్సర్ అవేర్నెస్. అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. అండ్ ఐ థింక్ టీసీఏ జిందాబాద్. యా, థ్యాంక్ యూ సో మచ్. పేరు మార్చేశారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో ఆఫ్రికన్ మీడియా థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ హైదరాబాద్ తల్వార్స్ టీసీఏతో కొలాబరేట్ అయినందుకు. టీసీఏ ఎప్పుడు కూడా వివ్ బిన్ అహెడ్ అండ్ వివ్ బిన్ ఆల్వేస్ హ్యాడ్ అ ఫుట్ ఫార్వర్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చారిటీ, ఎనీ సార్ట్ ఆఫ్ గుడ్ వర్క్. సో దిస్ టైమ్ ఇట్ ఈస్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ఐ ఫీల్ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ టీసీఏ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ గుడ్ కాజ్. అండ్ ఆఫ్రికాకి వెళ్ళి ఏం చేస్తాను అంటే, నేను జనరల్గా మా టీంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని, బట్ ఇవాళ ప్లేస్ సునీల్ అని తీసుకున్నాడు కాబట్టి నేను వాటర్ అందించడం అలాంటిది ఏదో చేసి తిరిగి వచ్చేస్తాను. బట్ యా, విల్ డెఫినెట్లీ హ్యావ్ ఫన్. క్రికెట్ అండ్ సినిమా ఈజ్ ఆల్వేస్ అ గుడ్ మిక్స్చర్. సో అక్కడ ఉండే ఆడియన్స్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తామని అండ్ తిరిగి హ్యాపీగా సేఫ్గా మేమైతే వస్తాం, ఆయన గురించి మాకు తెలీదు. సో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అనంతపురం పొద్దుటూరు కొన్ని మ్యాచెస్ని మర్చిపోలేను, వైజాగ్, విజయవాడ ఎందుకంటే చాలా వర్స్ట్గా ఆడాను అప్పుడు నేను. సో ఇప్పుడు ఈ కాజ్ కోసం రమేష్ గారు, శ్రీధర్, శ్రీనివాస్ అండ్ సర్దార్ ఇలా వచ్చి సపోర్ట్ చేసినందుకు, టీసీఏ నుంచి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, బాగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను 2 ఇయర్స్ బ్యాక్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు రమేష్ గారు నాకు 4 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సో మనం ఇట్లా మూవీస్ చేద్దాం సౌత్ ఆఫ్రికాలో అన్నప్పుడు వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇండియన్స్ భయపడతారు సౌత్ ఆఫ్రికా రావడానికి, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదకరం అని ఇండియన్స్ ఫీలింగ్. యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు అటువంటిది ఏమీ లేదు. అండ్ అక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ వాట్ ఎవర్ నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇండియన్ సినిమాని అక్కడికి ఎట్లా పట్టుకెళ్ళాలి అనే ఒక ఆలోచన నుంచి వచ్చింది ఈ క్రికెట్. సో ఏం చేయాలన్నప్పుడు రమేష్ గారు నేను ఆలోచించింది ఏంటంటే, నేను రమేష్ గారు విషయం చెప్పాను, మాది హైదరాబాద్ తల్వార్ ఉంది, దాని త్రూ మనం ఏమైనా మ్యాచ్ చేద్దామన్నప్పుడు, సో వీఆర్ న్యూ, సో మాకు సపోర్ట్ కావాలి, ఎవరు సపోర్ట్ కావాలి అనే ఆలోచించినప్పుడు, ఎనీ టైం మీరు అర్ధరాత్రి పోయి అడిగినా సరే కాజ్ కోసం శ్రీకాంత్ అన్న రెడీ అంటారు. సో ఆ విధంగా నేను శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ఎస్, క్యాన్సర్ కోసం అయితే వరల్డ్లో ఎక్కడైనా వస్తాము, మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఫర్ దాట్ వీచ్ ఐ అప్రిషియేట్ శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ అండ్ ఆల్. సో ఆ విధంగా రమేష్ గారు, నేను వెళ్ళి, సర్దార్, శ్రీధర్, మేమందరం వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈ ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు మీ ముందు ఈ విధంగా వచ్చి పబ్లిష్ చేయడం అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ సపోర్టర్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ మూవీస్ మీరు సౌత్ ఆఫ్రికా అందాలని చూడబోతున్నారు, దట్ మచ్ ఐఎమ్ ష్యూర్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏదున్నా కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి, దానికి సపోర్ట్ చేయడానికి నాకు చాలా ప్యాషన్ ఉంటుందండి. సో హైదరాబాద్ తల్వార్ వాళ్ళు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, ఈ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్తో కలిసి ఇండియా ఆఫ్రికా మీడియాతో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి ఈ ఒక గ్రేట్ కాజ్ కోసం ఈ క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఆడబోతున్నారో ఈ టూర్లో, దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ అ ప్రివిలేజ్ టు మీ అండ్ ఐడ్ లైక్ టు విష్ ఆల్ ది పీపుల్ హియర్ వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ విల్ బి అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ.
గుడ్ ఈవినింగ్ ఆల్. మా వాళ్ళందరూ నన్ను ఒక్కదాన్ని చేసేసి ఈరోజు ఎవరు రాలేదు. సో యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ఐ జస్ట్ అప్రోచ్డ్ హర్, ఆర్ యూ కమింగ్ టు సౌత్ ఆఫ్రికా, ఐ ఆస్క్డ్ హర్, బట్ షీ సెడ్ నో. ఓకే, సో మా టీం ఎలాగో ఉంటారు కాబట్టి. సో ఆల్రెడీ అందరూ టీసీఏ ఫ్యాన్స్ ఇక్కడ. సో వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హీరోస్ యాజ్ వెల్ యాజ్ క్రికెటర్స్. వాళ్ళు ఎప్పుడు ఆడినా కూడా మేము పర్ఫార్మెన్సెస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాము, మన లాల్ బహదూర్ స్టేడియంలో కానీ అలా జరిగినప్పుడు. అండ్ ఇట్స్ అ ప్రివిలేజ్ టు వాచ్ క్రికెట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మల్టిప్లై ద జోష్ ఇన్ ద స్టేడియం. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ అండ్ వీల్ బీ దేర్. ఆ రోజు జోష్ని మల్టిప్లై చేయడానికి మేము మ్యాక్సిమమ్ 100% ఎఫర్ట్స్ పెడతామని ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్ అండ్ ఇట్స్ ఫర్ ఎ గ్రేట్ కాజ్. సో వీఆర్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి. రమేష్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్, మేకింగ్ అస్ యాక్చువల్లీ ఫ్రమ్ ద మ్యూజిక్ టీమ్, యాక్చువల్లీ తమన్ గారు అండ్ ధనుంజయ్, వాళ్ళిద్దరూ ఈరోజు రాలేకపోయారు, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.